టీడీపీ జనసేన బీజేపీ కూటమిని తిరుగుబాటు అభ్యర్థులు హడలెత్తిస్తున్నారు. 16 నియోజకవర్గాల్లో రెబెల్స్ పోటీలో ఉండటంతో కూటమి అభ్యర్థులకు కునుకు కరువైంది. వాస్తవానికి 30కి పైగా నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి నెలకొనగా నయానో భయానో కొందరిని రేస్ నుంచి తప్పించారు. 16 నియోజకవర్గాల్లో మాత్రం రెబెల్స్ కూటమి పార్టీలను ధిక్కరించి తాడో పేడో తేల్చుకోవడానికి సిద్ధమయ్యారు. ఇందులో 9 చోట్ల టీడీపీ తిరుగుబాటు అభ్యర్థులు ఉంటే 7 చోట్ల బీజేపీ జనసేన తిరుగుబాటు అభ్యర్థులు రంగంలో నిలిచారు. తిరుగుబాటు అభ్యర్థులు కొందరికి గాజు గ్లాస్ గుర్తు కేటాయించడంతో కూటమి నేతల్లో గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నాయుడు అడిగి తెలుసుకుందాం. నాయుడు చెప్పండి, సో నిన్న ఎలక్షన్ కమిషన్ పార్టీ గుర్తును, ఐ మీన్ గాజు గ్లాసును ఇండిపెండెంట్లకు కూడా ఇవ్వడంతో ప్రస్తుతం కూటమిలో అయోమయ పరిస్థితి నెలకొందని తెలుస్తోంది. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? రెబెల్స్కి కూడా గాజు గ్లాసు రావడంతో ఒకంత అయోమయం, ఒకంత డిస్టర్బెన్స్ కూడా కూటమిలో చూస్తున్నాం. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్ ఏంటి? మరి కూటమి నేతలకి రెబెల్స్ భయం పట్టుకుంది. నిన్న నామినేషన్ ఉపసంహరణకు చివరి తేదీ కావడంతో రెబెల్స్ అందరూ కూడా నామినేషన్ ఉపసంహరించుకుంటారని కూటమి నేతలు భావించారు. అయినప్పటికీ కూడా వారు ఏమాత్రం కూడా వెనక్కి తగ్గలేదు, తమ నామినేషన్లను అలాగే ఉంచారు. కొంతమంది మాత్రము నయానో భయానో మాట్లాడడంతో వారు ఉపసంహరించుకోవడం జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు స్వయంగా మాట్లాడినప్పటికీ, పార్టీ సీనియర్ నేతలు కొంతమంది పార్టీ అభ్యర్థులతో మాట్లాడినప్పటికీ కూడా రెబల్స్ అభ్యర్థులు ఏమాత్రం కూడా వెనక్కి తగ్గలేదు, తాము ఖచ్చితంగా పోటీలో ఉంటామని చెప్పి స్పష్టం చేశారు. దీంతో విధులేని పరిస్థితుల్లో నామినేషన్ల సమయం పూర్తయిన తర్వాత సింబల్స్ కేటాయించిన తర్వాత ఆర్గ్ని తెలుగుదేశం పార్టీ నుండి సస్పెండ్ చేశారు. ఈ రెబల్స్ బెడద అనేది ఒక తెలుగుదేశం పార్టీకే కాదు, మరోవైపు జనసేన బీజేపీ అభ్యర్థులకు సైతం పట్టుకుంది. మొత్తం చూసుకున్నట్లయితే 16 స్థానాల్లో ఈ రెబల్స్ పోటీ పడుతున్నారు. ఈ రెబల్స్ పోటీ పడుతుండటంతో తమ అభ్యర్థుల విజయ అవకాశాలను దెబ్బతీస్తాయని ఒక ఆందోళన అయితే వారిలో వ్యక్తమవుతుంది. సాక్షాత్తు పార్టీ సీనియర్ నేతలు కానీ పార్టీ అధ్యక్షులు కానీ వారితో మాట్లాడినప్పటికీ కూడా రెబల్స్ ఏమాత్రం కూడా వెనక్కి తగ్గేది లేదంటూ కూడా వారికి స్పష్టం చేశారు. తాము ఎన్నికల బరిలో ఉంటాము, తమను కాదని సీట్లు ఇచ్చిన వారు ఏ విధంగా గెలుస్తారు, తాము మొదటి నుంచి కూడా పార్టీ కోసం కష్టపడుతున్నాము, పార్టీ జెండాల మోసం అటువంటిది తమను కాదని, కొత్తగా వచ్చిన వారికి కోట్లాది రూపాయలు ఉన్నవారికి మాత్రమే సీట్లు ఇచ్చారు, డబ్బు సంస్కృతిని తెలుగుదేశం పార్టీలో కానీ జనసేన పార్టీలో కానీ తీసుకువచ్చారు. పార్టీ కోసం కష్టపడిన నిజమైన నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ స్థానం లభించలేదు. కాబట్టి ఖచ్చితంగా కూటమి తరపున అభ్యర్థులు ఎవరైతే నిలబడ్డారో వారందరికీ కూడా బుద్ధి చెప్తామని చెప్పి హెచ్చరిస్తున్నారు. ఇదిలో ఉంటే మరోవైపు ఎవరైతే పోటీ చేస్తున్నారో ఈ 16 మందిలో చాలా మందికి కూడా గ్లాస్ సింబులు కూడా ఇవ్వడం వారిలో మరింత కలవరానికి గురి చేస్తుంది. ఎందుకంటే ఒకవైపు జనసేన అభ్యర్థులు గ్లాస్ సింబుల్తో పోటీ చేస్తున్నారు, ఇదే కూటమిలో రెబల్స్ తరపున కూడా పోటీ చేస్తున్న వారికి కూడా చాలా మందికి గ్లాస్ సింబులు ఇవ్వడం కూడా వారిలో ఒక ఆందోళనకైతే గురి చేస్తుంది. ఎందుకంటే జనసేనకి ఇచ్చిన సింబలు అలాగే కూటమిలో రెబల్స్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వారికి ఒకే సింబల్ ఇవ్వడం వల్ల తమ గెలుపు అవకాశాల మీద గట్టిగా దెబ్బ కొడుతుందనే ఒక ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే రెబల్స్ అభ్యర్థులను ఎంత బుజ్జగించినప్పటికీ కూడా వారికి వెనక్కి తగ్గలేదు, తమ సత్తా అధిష్టానానికి చూపించడానికి అయితే సిద్ధమవుతున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. హరి, వైపు రెబల్స్, మరోవైపు గాజు గ్లాస్తో చంద్రబాబు వ్యూహం మొక్కలు చెక్కలైంది. 16 చోట్ల రెబల్స్ బరిలో ఉన్నారు, 9 చోట్ల టీడీపీ రెబల్ అభ్యర్థులు పోటీలో నిలిచారు, 7 చోట్ల బీజేపీ జనసేన రెబల్స్ పోటీ చేస్తున్నారు. గత్యంతరం లేక టీడీపీ రెబల్స్ని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు చంద్రబాబు. చంద్రబాబు బెదిరింపులు బుజ్జగింపులకు టీడీపీ రెబల్స్ ఏమాత్రం లొంగటం లేదు. కూటమికి గాజు ముక్కలు గుచ్చుకున్నాయి. గాజు గ్లాస్తో టీడీపీ బీజేపీ జనసేన రెబల్స్ పోటీ చేస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ గాజు గ్లాస్ను ఫ్రీ సింబల్గా కేటాయించింది. గాజు గ్లాస్ను ఫ్రీ సింబల్గా కేటాయించవద్దని కూటమి చేసిన ఒత్తిడి అయితే పనిచేయలేదు. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకే వ్యవహరించింది. 21 చోట్ల జనసేన అభ్యర్థులకు గాజు గ్లాస్ కేటాయించారు, మిగిలిన చోట్ల స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాస్ కేటాయించారు. గాజు గ్లాస్ గుర్తుతోనే కూటమికి ధమ్కీ ఇస్తున్నారు కూటమి రెబెల్స్. రైట్, ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, నిన్న అన్నారు చంద్రబాబు గాజు గుండెల్లో గుచ్చుకోవాలి వైఎస్ఆర్సీపీ నాయకులకి ముఖ్యమంత్రికి అంటూ, ప్రస్తుతం అది సీన్ రివర్స్ అయినట్టుగా కనిపిస్తుంది. ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందంటారు ఈ గాజు గ్లాస్ది? ఖచ్చితంగా గాజు గుండెల్లే కాదు, కూటమికి ముందుగా గుచ్చుకుంది. కూటమిలో ఇప్పుడు కుంపటి రాజేసింది గాజు గ్లాస్ అని చెప్పొచ్చు. ఒకవైపు గాజు గ్లాసు గుర్తు తెచ్చినటువంటి సమస్య మరొక వైపు, తెలుగుదేశం పార్టీకి రెబల్స్ వల్ల వచ్చినటువంటి ఇబ్బందులు మరొక వైపు, ఇప్పుడు ఎన్నికలు మరొక 10-12 రోజులు ఉన్నటువంటి ఆ తరుణంలో
ట్యాంక్షన్ పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా నిన్న నామినేషన్ ఉపసంహరణ ముగిసినటువంటి నేపథ్యంలో నామినేషన్ ఉపసంహరణ తర్వాత కూడా తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన పార్టీలకు సంబంధించినటువంటి రెబల్స్ ఎవరు కూడా వెనక్కి తగ్గలేదు. ఎందుకంటే అటు చంద్రబాబు కానీ ఇటు బీజేపీ కానీ ఇటు పవన్ కళ్యాణ్ కానీ చేసినటువంటి మోసానికి దగాకి ఆ నిరసనగా బరిలో దిగినటువంటి అభ్యర్థులు ఎవరు కూడా వెనక్కి తగ్గినటువంటి పరిస్థితి. 16 చోట్ల ఈ రెబల్స్ కూటమికి అభ్యర్థులు బరిలో నిలబడ్డారు. అందులో 9 చోట్ల తెలుగుదేశం పార్టీకి రెబల్ అభ్యర్థులు ఉన్నారు. బీజేపీ, జనసేన పార్టీలకు సంబంధించినటువంటి రెబల్స్ 7 చోట్ల పోటీ చేసినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో గత్యంతరం లేక చంద్రబాబు ఇక వాళ్ళు ఒప్పించలేక వాళ్ళు ఆ ఏ విషయంలో కూడా రాజీ పడేది లేదని స్పష్టం చేయడంతో ఒక 6 నాయకుల్ని సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇంకొక వైపు గ్లాస్ గుర్తు అన్నది ఇప్పుడు ఆ పెద్ద ఆ దెబ్బ కొట్టింది. సుమారుగా ఎవరైతే కూటమి అభ్యర్థులు పోటీ చేస్తారో అక్కడ 16 చోట్ల గాజు గ్లాస్ గుర్తు రావడం అనేది అత్యంత కీలకమైనటువంటి ఎన్నికలు ప్రభావితం చేసే విధంగా గుర్తు రావడం అనేది. 3 చోట్ల లోక్సభ స్థానాలకు కూడా స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాస్ గుర్తు వచ్చింది. ఇక్కడ ఆల్రెడీ ఎక్కడైతే ఉదాహరణ మనం అనకాపల్లి పార్లమెంట్ చూస్తే అటు అనకాపల్లిలో సీఎం రమేష్ పోటీ చేస్తున్న చేత ఆ పార్లమెంట్లో 3 చోట్ల జనసేనకు సంబంధించినటువంటి అభ్యర్థులు పోటీ చేస్తున్నట్టు గాజు గ్లాస్, అక్కడ ఎంపీ అభ్యర్థికి ఇప్పుడు గాజు గ్లాస్ గుర్తు స్వతంత్ర అభ్యర్థికి వచ్చింది. సో ఈ టెన్షన్ అన్నది మొదలైంది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి రెబల్స్ ఆ పెద్ద ఎత్తున పోటీ చేశారు. ఆ విజయనగరం నుండి ఆ మీసాల గీత, అదేవిధంగా అరకు నుండి ఎవరైతే మాజీ ఎమ్మెల్యే శివేరి సోమ ఆ కొడుకు శివేరి అబ్రహం గతంలో హత్యకు గురయ్యారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో, శివేరి అబ్రహం, అదేవిధంగా అమలాపురానికి చెందిన శ్యామ్ కుమార్, పోలవరానికి చెందినటువంటి ముడియం సూర్యచంద్రరావు, ఉండికి చెందినటువంటి శివరామరాజు, సత్యవేడికి సంబంధించిన జెడ్డా రాజశేఖర్లు పోటీలో ఉన్నారు. ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు పెద్ద తలనొప్పిగా మారింది. గాజు గ్లాస్ గుర్తుని ఈ ఫ్రీ సింబల్ కాకుండా అడ్డుకోవాలని ఎంత ఒత్తిడి తీసుకొచ్చినా, బీజేపీని ప్రయోగించి ఎన్ని రకాల ఫిర్యాదులు చేసినా సరే ఎన్నికల కమిషన్ నిబంధనలకు అనుగుణంగా అది సాధ్యం కాదు. గుర్తింపు లేనటువంటి జనసేన పార్టీ సింబల్ కేవలం రిజిస్టర్డ్ పార్టీ మాత్రమే, అది పోటీ చేసిన చోట మినహా ఖచ్చితంగా అక్కడ ఫ్రీ సింబల్గా ఉంటుందని కేటాయించినటువంటి నేపథ్యం ఇప్పుడు ఆ గాజు గ్లాస్ కూటమిలో కుంపటి రాజేసిందని మనం చెప్పొచ్చు. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్.